ఘంటసాల గారి వర్ధంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఘంటసాల గారి అభిమాని, ఘంటసాల గారి పాటలు పాడే మంచి గాయకులు శ్రీ కనకరాజు గారు ఈరోజు మన ముందున్నారు. ఘంటసాల గారు 1922 డిసెంబర్ 4వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉన్నటువంటి చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణరావు గారు మరియు రత్నమ్మ గారికి జన్మించారు. ఆయన ఘంటసాల గారి 11వ ఏట సూర్యనారాయణరావు గారు మరణించడం, దానికి ముందు ఆయన చివరి కోరికగా ఘంటసాల గారిని మంచి సంగీత విద్వాంసుడుగా చూడాలన్నటువంటి కోరికను ఘంటసాల గారికి వినిపించడం జరిగింది. అది ఆ రోజు నుంచి కూడా ఆయన సంగీత విద్వాంసుడుగా కావాలన్నటువంటి కోరికని బలంగా ఆయన మనసులో నాటుకుపోవడం. మరి ఘంటసాల గారి వివాహం ఎప్పుడు జరిగింది సార్? 1944 మార్చి 4వ తేదీ సావిత్రమ్మ గారితో ఆమె వివాహం జరిగింది. ఇక్కడ ఒక విశేషం ఉంది, ఘంటసాల గారి పెళ్ళప్పుడు ఆయనే కచేరీ చేసి అందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు. ఆయన అటువంటి మనస్తత్వం కలిగిన సంగీతం అంటే అంత మనకు ఏ కార్యక్రమం అయినా ఆయన కచేరీ ఉండాల్సిందే, సంగీతం అత్తలేని కోడలు తమ్ముడలు ఎమ్మా, కోడలేని అత్త గుణవంతురాలు ఎమ్మా, ఆహం ఆహం ఆహం, కోడల కోడల కొడుకు పెళ్ళ మావు ఎమ్మా, పచ్చిపాల మీద మిగడేదమ్మా, ఆహం ఆహం. రేడియో రికార్డింగ్ వాళ్ళు, రికార్డింగ్ సంస్థ వాళ్ళు ఘంటసాల దగ్గర పాట పాడించడం జరిగింది. ఆ పాట విన్న తర్వాత వాళ్ళు ఈయన వాయిస్ సూటబుల్ కాదు, సినిమా సెట్ కాదు కాబట్టి ఇది ఈయన వాయిస్ పనికిరాదు అని చెప్పేసి ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఓ దేవద, ఓ పార్వతి, చదువు ఇదే నా మనవాసి వదిలేసి, అసలు దొరలే సూటుబూట, మనవాసి వదిలేసి అసలు దొరలే సూటుబూట. ఓ దేవద, మోగ మనసు, మోగ మనసులు. ఇంకా ఆచార్య ఆత్రేయ గారి రచనకి కెవి మహాదేవన్ మ్యూజిక్ కాంబినేషన్లో ఘంటసాల గారు నాగేశ్వరరావుకి, ఘంటసాల గారు నాగేశ్వరరావు పాడితే అర్థం నాగేశ్వరరావు పాడుతున్నట్టే ఉంటుంది. కానీ ఆయన చెప్పేవాడు, ఘంటసాల గారు చెప్పేవారు, నాగేశ్వరరావు నా ఆత్మ అని. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా, పసిపాపల నిదర పో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. భగవద్గీత అనేది ఆయనకి ఆ పాడాలనే సంకల్పం ఎప్పుడు వచ్చిందనంటే, ఆయన రవీంద్ర భారతిలో 1969 కచేరీ చేస్తున్నప్పుడు ఆయనకి హాస్పిటల్, ఆయన్ని తీసుకుని వచ్చి హాస్పిటల్లో తీసుకురావడం చేరడం అంటే ఆయనకి అప్పటికి ఇంకా మనం టైం అయిపోయిందేమో అన్న ఒక థాట్ ఆయనకి రావడం. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఎలాగైనా భగవద్గీత పాడాలనే సంకల్పం ఆయన మనసులో దృఢంగా ఉంది. తర్వాత ఆయన హాస్పిటల్లో చేరడం, అక్కడ డిశ్చార్జ్ బయటకు వచ్చేసిన తర్వాత ఆయన 73లో భగవద్గీత పాడడం జరిగింది. భగవద్గీత చేస్తూ ట్రాక్ అంతా అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన 74లో ఫిబ్రవరి 11వ తేదీ ఆయన మరణించడం జరిగింది.